ఈ వీడియోలో మీకు ఒక ఎస్ఐపి సిపిఐ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో మీకు చూపిస్తాను మీకు ఎస్ఐపి సిపిఐ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి ఆ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపరేషన్ చేయాలి మీరు ఆ ఇంటర్వ్యూని ఎలా అటాక్ చేయాలో మీకు ఇందులో నేర్పిస్తాను నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు లింక్డ్ ఇన్లో ఇన్స్టాగ్రామ్లో బ్రదర్ అన్న నాకు ఇది ఇంటర్వ్యూ ఉంది ఏం చేయాలి హెల్ప్ చేస్తారని సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పటిదాకా చాలా మందికి ఇంటర్వ్యూస్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీకు ప్రతి పాయింట్ మీ ఇంటర్వ్యూ క్రాకింగ్కి హెల్ప్ అవుతుంది లెట్స్ బిగిన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక జాబ్కి మీరు అప్లై చేసే ముందు మీ రెజమీ అనేది క్లీన్గా ఉండాలి ఎందుకు అంటే మీ రెజమే అనేది మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు మీ నాలెడ్జ్ అంతా సో మీ మొత్తం మీ పర్సనాలిటీ మీ ఎక్స్పీరియన్స్ని రిప్రజెంట్ చేసేది మీ రెజ్యూమే చాలామంది ఏం చేస్తారంటే జాబ్ అప్లై చేసే ముందు ఒక ఫ్రెండ్తో కూలీగ్తో రెజ్యూమ్ తీసుకొని వాళ్ళ నెంబర్స్ ఈమెయిల్ ఐడి మార్చేసి అదే రెజ్యమేను పోస్ట్ చేసి జాబ్కి అప్లై చేస్తున్నారు సో దయచేసి అలా కాపీడ్ రెజ్యూ అయితే మీరు జాబ్స్ అప్లై చేయమకండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీకంటూ ఒక ఓన్ రెసిమే మీరు క్రియేట్ చేసుకోండి ఆ రెజ్యూమేలో రాసే ప్రతి వర్డ్ ప్రతి స్టేట్మెంట్ ప్రతి ప్రాజెక్ట్ మీకు తెలిసి ఉండాలి మీకు నాలెడ్జ్ ఉండాలి మా టాలెంట్ టీమ్ నాకు ఎప్పుడైనా రెజ్యూమే పంపిస్తే నేను ముందు చూసేది తన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి తను ఏ కంపెనీస్కి వర్క్ చేశాడు తను ఏ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాడు తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తనకి మొత్తం ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తను ఆన్సైట్ వెళ్ళడా లేదా లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్ చేశాడా తన ప్రొఫైల్ అనేది నా ప్రాజెక్ట్కి మ్యాచ్ అవుతుందా ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే నేను అతన్ని ట్రైన్ చేయగలిగితే నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతాడా అని కొన్ని ఫ్యాక్ట్స్ మీద నేను రెజ్ తీసుకుంటా సో అందుకే మీరు రెజ్యూ పంపించే ముందు ఆ రెజ్యూని ఒక క్లీన్ వర్షన్ రెజ్యూమెని పంపించండి ఒకసారి మీ రెజ్యూమె పిక్ అయిన తర్వాత మీరు టెక్నికల్ రౌండ్లో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి మీరు ఎలా ఇంటర్వ్యూని ప్రిపరేషన్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీకు జనరల్గా మీకు ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ఆ ఫీర్ అనేది ఎప్పుడైతే మీ మైండ్లోకి వచ్చిందో ఆ ఇంటర్వ్యూలో మీరు ఆ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తప్పులు చేస్తారు అందుకే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మీకు మీరు చెప్పుకోండి ఈ ఇంటర్వ్యూలో నేను నేను బెస్ట్ పర్ఫామ్ చేస్తాను ఒకవేళ పర్ఫామ్ చేసినా సరే జాబ్ వచ్చినా రాకపోయినా నాకు పర్లేదు ఐ విల్ డూ మై బెస్ట్ అని మీరు ఒకసారి మీకు మీరు చెప్పుకోండి ఎందుకు అంటే నేను చాలాసార్లు చూసాను ఎంతో మంచి ప్రొఫైల్స్ ఎంతో టాలెంట్ ఉన్న పీపుల్ ఆ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి తప్పులు చేసి ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అవుతారు అందుకే మీరు ఫస్ట్ ఆ స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలని మీరు ఏం చేయాలి నాకు ఈ ఇంటర్వ్యూ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు బట్ ఐ విల్ డూ మై బెస్ట్ అని మీ మనసులో అనుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి మీకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో మీరు జస్ట్ క్యూ అండ్ డే కాకుండా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మాకత్రం కాకుండా ఒక డిస్కషన్లో ఆ ఇంటర్వ్యూని అటెండ్ చేయండి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు సింపుల్గా ఆన్సర్ ఇచ్చేసి సైలెంట్గా ఉండకుండా ఆ ఆన్సర్ ఇచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్లు ఏంటి మీ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు ఆ టెక్నాలజీ యూజ్ చేసి మీ క్లయింట్కి ఎలా హెల్ప్ చేశారు ఆ ప్రాజెక్ట్కి ఎలా యూజ్ అయ్యింది ఒక డిస్కషన్ రూపంలో మీరు ఆ ఇంటర్వ్యూని అటెండ్ చేయండి ఇలా చేయడం ఏమవుతుందంటే మీ మీద ఆ ఇంటర్వ్యూర్కి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక ఇంటర్వ్యూ మీరు క్యాక్ చేయాలి అంటే మీకు టూ స్టెప్స్ ఉండాలి స్టెప్ నెంబర్ వన్ మీ టెక్నికల్ స్కిల్స్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ స్టెప్ నెంబర్ టూ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం జనరల్గా ఇండియాలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి మనం ఏంటంటే తెలుగు మీడియంలో చదువుకోవచ్చు హిందీ మీడియం అవ్వచ్చు లేకపోతే ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు సో మనం తెలుగు మీడియం లేకపోతే లోకల్ లాంగ్వేజ్ చదువుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే భయం ఉంటుంది ఆ భయం వల్ల మనకి ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయిపోతాయి ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ మనం తినం చేయలేక మనకి ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా సరే ఆ ఇంటర్వ్యూలో మనం ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల ఇంటర్వ్యూ రిజెక్ట్స్ అవుతాయి సో నేను కూడా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను సో అందుకే ఐ నో ది స్ట్రగుల్ అందుకే మనం ఏం చేయాలి అంటే ఆ కమ్యూనికేషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక ప్రాజెక్ట్లో మనం వర్క్ చేయాలంటే మీకు బేభత్సవైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం అవసరం లేదు మీరు మీ బాధని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చెప్పిన ఐడియాస్ అవతల వారికి క్లియర్గా అర్థం అవ్వాలి వాడు చెప్పిన పాయింట్స్ మీకు మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఆ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉంటే ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోవచ్చు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్సే మీకు ప్రాబ్లం అయితే మీరు దీని మీద ఫోకస్ పెట్టాలి మీరు ఏం చేస్తారంటే ఒక అద్దం ముందు కూర్చొని మీకు మీరు మాట్లాడుకోండి స్లోగా మాట్లాడుకోండి కొంచెం కొంచెం క్వశ్చన్ వేసుకోండి మీరు దానికి మీరే ఆన్సర్ చెప్పుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి ఎక్కడ స్లో అవ్వాలి ఎక్కడ ఫాస్ట్గా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు ఈ టిప్స్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మూవీస్ చూడండి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి ఇంగ్లీష్ పేపర్స్ చదవండి చాలా ఈజీ ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉంది అందుకే స్లోగా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయండి ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేసుకుంటాను జనరల్గా ఒక ఎస్ఐపి టెక్నాలజీ నేర్చుకొని లేకపోతే ఒక టెక్నాలజీ నేర్చుకొని మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ అప్లై చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నాకు రెస్మ్యూస్ వస్తాయి వచ్చిన తర్వాత రెజ్యూమే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అది తన ఓన్ రెజ్యూమే కాదు వేరే వాడి నుంచి కాపీ చేసి కొన్ని డీటెయిల్స్ మాది పంపించాడు ఓకే పర్ఫెక్ట్ సో ఆ రెస్మ్యూ నాకు వచ్చినప్పుడు నేను తనకి ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సో బేసికల్గా మీరు ఏం అడుగుతానంటే మీరు ఎటువంటి సినరీలో వర్క్ చేశారు చెప్పండి అని అడుగుతా సో టల్ మీ ద రియల్ టైమ్ సినరీస్ ద వర్క్ డౌన్ అని అడుగుతా అవతలోడు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తను ఏం చేస్తాడంటే తను ట్రైనింగ్లో నేర్చుకున్న సినారియోస్ కోసం మాట్లాడతాడు సో బేసికల్గా తన ఏమిటంటే ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇంటర్ఫేసెస్ బై యూజింగ్ ఫైల్ యాప్టర్ దెన్ ఆ లాస్క్ టెల్ మీ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ మోర్ అబౌట్ దట్ సినారియో అంటే తన ఏమి సో ఐ టేక్ టూ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఐ కంక్యాటేటెడ్ అండ్ సన్ అంటాడు సో జనరల్గా ఎంప్లాయీ కంక్యాటినేషన్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎక్కడ ఉండదు అట్ అంత సింపుల్ సినారియో సో మీరు చెప్తున్న సినారియో బట్టే నాకు క్లియర్గా అర్థమైపోతుంది అసలు ఈ క్యాండిడేట్ రియల్ టైమా కాదా ఏంటని నాకు అర్థమైపోతుంది అందుకే మీరు ఒకవేళ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ చేద్దాం అనుకుంటే ఇంటర్వ్యూ అటెండ్ అయితే దయచేసి మీరు మీ ట్రైనింగ్లో నేర్చుకున్న సినరియో కోసం అస్సలు మాట్లాడద్దు ఎందుకంటే ఇంటర్వ్యూకి క్లియర్గా అర్థమైపోతుంది మీరు చెప్పిన సినారీ పెట్టే యూఆర్ రియల్ ఆర్ నాట్ అర్థం అయిపోద్ది సో అందుకే మీరు ఇంటర్వ్యూ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడాలి తప్పించి ఎప్పుడు మీ ట్రైనింగ్లో లేకపోతే మీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చిన సింపుల్ సింపుల్ సినర్వస్ కోసం మాట్లాడతా ఇది ఒక టిప్ సో జ్ఞాపక ఉంచుకోండి ఎస్ఐపిసిపిఐ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది బట్ నేనే ఇంటర్వ్యూ ఎలా చేస్తానంటే నేను ఫస్ట్ తను చేసిన ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడతాను నువ్వు అందుకే మీరు ప్రాజెక్ట్స్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి సినారీస్ పెడుతున్నారు ఏ బిజినెస్ ఫంక్షన్స్ కవర్ చేస్తున్నారు మీరు పెట్టిన ప్రాజెక్ట్స్లో కాంప్లెక్స్ సినారీ ఏంటి మీడియం కాంప్లెక్స్ నారీ ఏంటి సింపుల్ సినారీ ఏంటి ఆ కాంప్లెక్స్ నారీ ఎందుకు కాంప్లెక్స్ అయింది మీరు ఎందుకు కాంప్లెక్స్ అనుకుంటున్నారు ఆ కాంప్లెక్స్ సినారియో వల్ల ఎటువంటి బిజినెస్ రిజల్యూషన్ వచ్చింది బిజినెస్కి ఎటువంటి బెనిఫిట్ వచ్చింది ఎటువంటి కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాను అందుకే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు పెట్టే రెస్యూమ్లో మీరు పెట్టే సినారీస్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఒకవేళ నాకు ఈ ప్రాజెక్ట్లో అడిగిన ఆన్సర్స్కి సాటిస్ఫైడ్ ఆన్సర్స్ రాకపోతే నేను ఫండమెంటల్స్కి వెళ్తా ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్ట్రెస్ అయిపోతారు అందుకే క్యాండిడేట్ చెప్తా కమ్ డౌన్ రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఫండమెంటల్స్కి వెళ్తా ఫండమెంటల్లో నాకు సాటిస్ఫైడ్ ఆన్సర్ వస్తే మళ్ళీ ప్రాజెక్ట్స్కి వస్తాను ఎందుకంటే వి నోట్ అండర్స్టాండ్ ఎందుకంటే అవతల వాడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాడంటే హీ ఈ మస్ట్ బి గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ మేబీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సో అది అర్థం చేసుకొని ఐ ట్రై టు గివ్ సమ్ రూమ్ ఫర్ ద క్యాండిడేట్ ఫీమేల్ అయినా అవ్వచ్చు మేల్ అయినా అవ్వచ్చు సో వాళ్ళకి ఒక రూమ్ క్రియేట్ చేసి వాళ్ళు నిజంగా టాలెంట్ మనం అసెస్ చేయాలి సో నేను అయితే గ్యారెంటీగా చేస్తాను అందుకే మీరు మీరు రెజ్యమోలో పెట్టిన ప్రాజెక్ట్స్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టండి దయచేసి కాపీ పేస్ట్ పెట్టకండి సో అందుకే మీరు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి మీరు ట్రైనింగ్ తీసుకున్న లేకపోతే మీరు చదువుకున్న ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి అలానే మీరు రెజ్యమోలో పెట్టిన ప్రాజెక్ట్స్లో మీరు క్లియర్ అవగాహన ఉండాలి ఏ ప్రాజెక్ట్స్ పెట్టానో ఏ బిజినెస్ ఫంక్షన్ అది కాంప్లెక్స్ ఏంటి మీడియం ఏంటి సింపుల్ ఏంటి ఆ రియల్ ఆ ప్రాజెక్ట్స్ మీద మీకు క్లియర్గా అవగాహన ఉండాలి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేనట్టయితే మీకు ఫ్రెండ్స్నో కొలీగ్స్నో ఎవరైతే ఐసీపీ సిపిఎల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చొని ఒక నైట్ అంతా కూర్చొని డిస్కస్ చేయండి ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇదేంటి ఇదేంటి లైన్ బై లైన్ వాట్ టు వర్డ్ డిస్కస్ చేసుకుని ఆ మొత్తం ఆ రెజ్యూమ్ని మీరు అడాప్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి వేరే మెకానిజం ఏంటంటే మీకు నిజంగా మీరు అప్సికల్ చేసుకోవాలి కొత్త కొత్త నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎందుకు అంటే మీరు జనరల్గా మీరు ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తే మీరు అన్ని టెక్నాలజీస్ మీద అన్ని టెక్నిక్స్ మీద వర్క్ చేయరు మీకు క్లయింట్ ఏది ఇస్తాడో ఆ రిక్వైర్మెంట్లో వర్క్ చేస్తారు అంతే బట్ మీరు నిజంగా ఫుల్ అప్ టు డేట్ ఉండాలి అప్సికల్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మన ఎస్ఐపి బ్లాగ్స్ ఉంటాయి అందులో చాలామంది ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తారు అందుకే మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే ఒక టూ త్రీ అవర్స్ ఒక టైం పెట్టుకోండి వీక్లీ ఒక టూ త్రీ అవర్స్ కూర్చొని ఆ బ్లాక్స్ చదవండి ఎందుకంటే అందులో ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది కొంతమంది ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఎంత నాలెడ్జ్ షేర్ అనేది మీరు అర్థమవుతుంది మీరు కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకోవచ్చు ఈ కొత్త కొత్త నాలెడ్జ్ అంతా మీరు మీ కొలీగ్స్తో డిస్కస్ చేయడమో లేకపోతే క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు సొల్యూషనింగ్ చేయడము ఇలా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూలో మీరు దాన్ని ఆన్సర్ చేయడమో మీకు హెల్ప్ అవుతుంది అందుకే మీరు కంటిన్యూస్గా అప్సికల్ చేసుకోండి దీనికోసం మీరు ఎస్ఐపి బ్లాగ్స్ని క్లియర్గా వాడుకోండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో దానికి మించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండకపోతే తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీ కొలీగ్తో కానీ ఫ్రెండ్తో కానీ ఒక శాంపిల్ మాక్ ఇంటర్వ్యూస్ ట్రై చేయండి తన క్వశ్చన్ అడుగుతాడు మీరు ఆన్సర్ చెప్పండి మీ రెజమ్యూ బట్టి ఓకేనే అలా లేదు అంటే మీరు ఆన్లైన్లో చాలా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ ఉన్నారు వాళ్ళకి పే చేసి ఒక ప్రొఫెషనల్గా మీరు ఇంటర్వ్యూని అటెండ్ చేయండి ఈ మాక్ ఇంటర్వ్యూస్లో ఏంటంటే మీరు ఎటువంటి ఆన్సర్స్ ఎలా ఇస్తున్నారు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎక్కడ వీక్గా ఉన్నారు అటువంటి మీకు గ్యాప్స్ బయటకు వస్తాయి దానివల్ల మీరు ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో మీరు అప్స్కిల్ చేసుకొని ఇంటర్వ్యూని ఇంకా కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వచ్చు సో మాకు ఇంటర్వ్యూస్ అనేది చాలాసార్లు ఇంపార్టెంట్ ట్రై చేయండి సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా నేను చూస్తాను కొంతమంది ఇంటర్వ్యూయర్స్ అటెడ్ ఎలా ఉంటుందంటే ఒక రెసిమీ వచ్చిన తర్వాత ఆ రెజమీ అనేది వాడు ఆల్రెడీ రెజ్మే చూసి ఈ అండర్స్టాండ్స్ ఇది రియల్ టైమా కాదా అనేది అర్థమైపోతుంది ఎందుకంటే కంపెనీ మీరు కంపెనీ పెట్టే లిస్టింగు మీరు పెట్టిన ఎక్స్పీరియన్సు ఆ క్రెడెన్షియల్స్ బట్టి అవతల వాడికి అర్థమైపోతుంది బట్ ఇంటర్వ్యూ చేసిన వాడికి ఒక రిక్వెస్ట్ నాదే తరపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడు ఫేకా లేకపోతే రియల్ టైమా అనేది చూడడం మానేసి ఆ క్యాండిడేట్కి నిజంగా టాలెంట్ ఉందా తన యాటిట్యూడ్ ఎలా ఉంది తను ఫర్ ఎగ్జాంపుల్ మీ అనాలిసిస్లో తనకు రియల్ టైం లేదు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చాడని మీకు ఒక అవగాహన వచ్చినప్పుడు బట్ స్టిల్ ఆ క్యాండిడేట్కి తను ఎలా ఆన్సర్ చేస్తున్నాడు తన ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం లేకపోయినా తన బేసిక్ యాటిట్యూడ్ ఎలా ఉంది తన ఆన్సరింగ్ స్టైల్ ఎలా ఉంది తన మోటివేషన్ ఎలా ఉంది అని కొన్ని ఆస్పెక్ట్స్ని జడ్జ్ చేసి మీరు ఒకవేళ మీ ప్రాజెక్ట్లో ఆ ప్రొఫైల్ ఫిట్ అయితే తీసుకోండి ఒకవేళ లేదు ఇది క్లయింట్ ఫేసింగ్ రోలు అంటే ఆబ్వియస్లీ మీరు రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే తను మీరు ఫేక్ అన్న మీకు తెలిసినప్పుడు సో యూ వాంట్ ఎంకరేజ్ బట్ మీకు ఒక బెంచ్ ఒక మీకు ఒక పెంచ్ ఉంది లేకపోతే ఒక టీమ్ సపోర్ట్ ఉంది తనని తీసుకొని ట్రైన్ చేయగలను తనని గ్రూమ్ చేయగలను తను సక్సెస్ అవుతాడని మీకు ఫీలింగ్ వచ్చినప్పుడు దయచేసి అటువంటి క్యాండిడేట్స్ని తీసుకోండి ఎందుకు అంటే ఒక క్యాండిడేట్ ఒక ఫేక్ ప్రొఫైల్తో వచ్చాడు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మేబీ హీ మిస్ సంథింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆర్ మేబీ సమ్ పర్సనల్గా ఏదైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే తన పర్సనల్ లైఫ్ ఏదైనా జరుగుండొచ్చు ఎన్నో కష్టాలు పడి స్టిల్ హీ ట్రై టు మేక్ ఎన్ అటెంప్ట్ సో తన అమ్మాయి తను కానీ ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఒక కష్టపడి కోర్స్ నేర్చుకొని ఒక రెజ్మీ ప్రిపేర్ చేసి ఒక జాబ్ అటెండ్ చేసి నాకు జాబ్ రాబాలో ఒక తపంతో మీ ముందు కూర్చుంది సో మీరు ఏం చేస్తారంటే నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింపుల్గా చి ఇతను ఫేక్ ఈఎంఐ ఫేక్ అని రిజెక్ట్ చేసే కన్నా తనతో కొంచెంసేపు మాట్లాడి తను నిజంగా మీకు ఫిట్ అయితే ట్రై టు టేక్ హిమ్ తన ఎక్స్పీరియన్స్ అనేది దట్స్ అవర్ నాట్ అవర్ ప్రాబ్లం ఓకే మనం అది వేరే ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు మన అనవసరం మన బాధ్యతగా తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి తను ట్రైన్ చేసి తను మెంటర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే ఒక మెంటర్షిప్ రోల్ని తీసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తాను ఒకవేళ లేదు ఇంకా క్యాండిడేట్ నేను తీసుకోను ఆఫ్ అంటే బట్ మీ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ తనకు ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎలా అంటే నేను నీకు రజ ప్రొఫైల్లో నచ్చింది బట్ నాకు కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చలేదు నువ్వు బాగా చేసావు కానీ కొన్ని ఏరియాస్లో ఇంకా బాగా చేయాలని కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఈ రెండు విధాలుగా మనం వాళ్ళకి సహాయపడచ్చు వాళ్ళు తీసుకొని మనం సహాయపడచ్చు లేకపోతే తీసుకోవడం అవదు అనుకుంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తే తనకి ఆ అబ్బాయికి లేక అమ్మాయికి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా యూజ్ అవుద్ది ఎందుకు అంటే నా ఈ నైంటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎంతో మందికి ఇంటర్వ్యూ చేసి ఉంటాను సో నాకు తెలిసిపోద్దు వాళ్ళ క్యాండిడేట్ ఏంటని బట్ నేను నేను కొన్నిసార్లు డేర్ చేసి కొంతమందిని నా టీంలో రిక్రూట్ చేసుకున్న ఐ నో దట్ దేర్ నాట్ రియల్ బట్ నేను రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం మెంటర్షిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళంటే చాలా అద్భుతంగా పనిచేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు సో వాళ్ళు ఇప్పటికీ నా మీద చాలా గ్రేట్ఫుల్గా ఉంటారు వాళ్ళు నా మీద గ్రేట్ఫుల్గా ఉంటారు నేను వాళ్ళ మీద గ్రేట్ఫుల్గా ఉంటాను ఎందుకంటే మనం ఒక నమ్మకాన్ని పెట్టుకొని నన్ను నేను రిక్రూట్ చేసుకుని నేను మెంటర్షిప్ చేస్తే రాత్రి బావుల్లో కష్టపడి నేను అనుకున్నదంతా డెలివరీ చేసి నా క్లయింట్ని హ్యాపీ చేసి నన్ను హ్యాపీ చేశారు సో వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను అందుకే ఇంటర్వ్యూర్కి ఒకే రిక్వెస్ట్ సో ఒకవేళ మీకు నచ్చకపోతే ఏదర్ టేకింగ్ యాజ్ ఏ మెంటర్ రోల్ ఆర్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ అట్ ది అండర్ ది ఇంటర్వ్యూ ఈ రెండు విధాలుగా వాళ్ళకి సహాయపడదాం లెట్స్ జాయిన్ ద హ్యాండ్స్ లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ సో దట్స్ ఇట్ సో ఈ పాయింట్స్ మీతో నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఇంకా మంచి వీడియో చేస్తా నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఇంటర్వ్యూస్ని ఎలా చేసేవాడిని సర్టిఫికేషన్ కోసం ఇంకా డిఫరెంట్ వీడియోస్ మీ ముందుకు వస్తా సో ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం సో మీకు ఈ పాయింట్స్ నేను నచ్చాయి అనుకుంటున్నాను సో కష్టపడండి మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్ కానీ మీ కొలీగ్ కానీ ఎవరైనా జాబ్ సర్చింగ్లో స్ట్రగుల్ అవుతున్నా లేకపోతే జాబ్ చేంజింగ్లో ఒక గైడెన్స్ లేకపోతే ఈ వీడియో షేర్ చేయండి మీకు ఏదైనా వేరే పాయింట్స్ కానీ వేరే క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి నేను గ్యారంటీగా రిప్లై ఇస్తా సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఐ హోప్ యూ క్యాట్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో Take care guys.